నాయకులు ఉన్నారు అన్న, ఎలా జరిగింది ఈ సభ మొత్తం? నమస్కారం అండి. జనసేన పార్టీ రోజు రోజుకు ఈ ప్రచారం చూస్తుంటే మేము తప్పకుండా 5 నుంచి 6 స్థానాలు గెలవబోతున్నాం. ఇది మొన్నటి నుంచి కొత్తగూడెం నుంచి చూస్తున్నాము. అక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు బ్రహ్మరథం పట్టిరు. మరి అదే విధంగా నిన్న తాండూరులో చూస్తే సునామీ వచ్చిందా? ప్రతి ఒక్కరూ మేము జనసేన పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ అని ఈరోజు తెలంగాణ ప్రజలు గట్టిగా నమ్ముతారు. ప్రతి పార్టీలో ఒక అభ్యర్థిగా నిలబడాలంటే ఒక సామాన్యుడు కానీ ప్రజాసేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావాలంటే భయపడే రోజులు, ఎందుకంటే డబ్బుతో ముడిపడ్డాయి. కానీ జనసేన పార్టీ ఒక మామూలు మధ్యతరగతి వాళ్లకు అవకాశం ఇస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు జనసేన పార్టీని వైపు చూస్తున్నారు. ముఖ్యంగా యువత జనసేన పార్టీని గెలిపించుకుంటే భావితరాల భవిష్యత్తు, మరి అదేవిధంగా మన భవిష్యత్తు బాగుంటుందని, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గట్టిగా నమ్ముతారు. మరి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా నిలబోతుంది. కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా నిన్న మనమంతా చూసాం, తెలంగాణ ప్రజలం తాండూరులో ఎలాగైతే జన సమూహంతో నిండిపోయిందో ఎక్కడ పోయినా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతుండు. తప్పకుండా తెలంగాణలో జనసేన జెండా ఎగురుతుంది. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీలో జనసేన పార్టీ అభ్యర్థులు అడుగు పెట్టబోతున్నాం. ఇది జనసేన మేమంటున్న నాయకులు అంటుంది కాదు, తెలంగాణ ప్రజల్లో 4 కోట్ల మంది గుండెల్లో ఉన్నటువంటి మాట. తప్పకుండా జనసేన పార్టీ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం. జనసేన, ఇది పవన్ కళ్యాణ్ గారు.